ప్రెక్టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం నందమూరి హరికృష్ణ ఈ పేరు చెప్పగానే తన తండ్రి విశ్వవిఖ్యాత సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి కోసం లక్ష కిలోమీటర్లకు పైగా వాహనాన్ని నడిపి తన తండ్రి కోసమే జీవితాన్ని అంకితం చేసిన కొడుకు గుర్తొస్తారు వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తనపై ఆధారపడిన తన పిల్లలందరికీ న్యాయం చేసిన తండ్రి గుర్తొస్తారు పైకి అత్యంత గంభీరంగా లోపల అత్యంత సున్నితంగా ఉండే పసిపిలాడి లాంటి మనసున్న వ్యక్తి గుర్తొస్తారు హిందూపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా నిర్మోహమాటంగా ఉన్నదొన్నట్టు మొహమ్మేదే చెప్పే వ్యక్తిగా రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడానికి తప్ప సంపాదించుకోవడానికి కాదని నిరూపించిన నిజాయితీ గల నాయకుడిగా కొన్ని అద్భుతమైన సినిమాల్లో నటించిన మంచి నటుడిగా ఆయన తనకంటూ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు అలాంటి అరుదైన వ్యక్తిత్వం గల నందమూరి హరికృష్ణ గారి గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే కానీ ఆయన సతీమణి హీరో కళ్యాణ్ రామ్ గారి తల్లి లక్ష్మి గారి గురించి ఇప్పటి వరకు ఎవ్వరూ ఎక్కడా చెప్పలేదు అందుకే ఈరోజు ఈ వీడియోలో లక్ష్మీ గారి గురించి ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గారి పూర్తి పేరు కుదరవల్లి లక్ష్మీకుమారి గారు ఎన్టీఆర్ గారి సొంతూరు నిమ్మకూరులో ఒక జమీందారీ కుటుంబంలో జన్మించారు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎంతో ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన గారు నిమ్మకూరులో హరికృష్ణ గారు చదువుకున్న స్కూల్లోనే చదువుకున్నారు అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఉండేది ఆ స్నేహం కొంతకాలానికి ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి కేవలం హరికృష్ణ గారికి పదహారు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఫిబ్రవరి ఇరవై రెండున గారిని వివాహం చేసుకున్నారు హరికృష్ణ గారు హరికృష్ణ గారి దంపతులకి ముగ్గురు సంతానం జానకిరామ్ గారు కళ్యాణ్ రామ్ గారు సుహాసిని గారు పెద్ద కుమారుడు జానకిరామ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జన్మించారు నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించి నందమూరి వంశానికి చెందిన వ్యాపార వ్యవహారాలు చూసుకునేవారు అయితే జానకిరామ్ గారు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఆరున కార్ యాక్సిడెంట్లో మరణించారు పెద్ద కుమారుడి మరణం హరికృష్ణ గారిని లక్ష్మి గారిని తీవ్రంగా కృంగదీయడమే కాకుండా ఆలోచనలో పడవేసింది అప్పటి వరకు రాజకీయాలు సినిమాలు ఇతర వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా బ్రతికిన హరికృష్ణ గారు అప్పటి నుంచి కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వడం మనవర్లు మనవరాళ్ళతో కలిసి చిన్న పిల్లాడులా ఆడుకోవడం తన కుమారుల ఎదుగుదల చూసి ఆనందించడం చేసేవారు గారి రెండవ కుమారుడు కళ్యాణ్ రామ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జూలై ఐదున జన్మించారు కళ్యాణ్ రామ్ గారు అతనొక్కడే హరేరామ్ పటాస్ లాంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నారనే విషయం లక్ష్మి గారి ఏకైక కుమార్తె సుహాసిని గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చి పదకొండున జన్మించారు సుహాసిని గారు వ్యాపారవేత్తగా రాణిస్తూనే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఓటెంపాలైనప్పటికీ రెండవ స్థానంలో నిలవడమే కాకుండా ఏకంగా డెబ్బై వేల ఐదు వందల అరవై మూడు ఓట్లు సాధించి విపరీతమైన తెలంగాణ సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో కూడా సంచలనం సృష్టించారు చిన్నప్పుడు జానకరామ్ గారు సుహాసన్ గారు హాస్టల్లో ఉండి చదువుకునేవారు వారు సరిగ్గా చదువుకోకపోయినా ఎక్కువ మార్కులు రాకపోయినా చాలా దూరంలో హాస్టల్లో ఉండి పండుగలకు మాత్రమే ఇంటికి రావడంతో ఇంటికి వచ్చినప్పుడు లక్ష్మి గారు వారిని ఎంతో ముద్దుగా చూసుకునేవారు మరోవైపు కళ్యాణ్ రామ్ గారికి వారికన్నా ఎక్కువ మార్క్స్ వస్తున్నా కూడా ఇంకా బాగా చదవాలని వేర బాధుడు బాధేవారు అది గమనించిన కళ్యాణ్ రామ్ గారికి హాస్టల్లో ఉంటే కొట్టరనే విషయం అర్థమైంది హరికృష్ణ గారితో నానా నేను హాస్టల్లో అయితేనే చదువుతాను అని మారాన్ చేయడంతో కళ్యాణరామ్ గారి అలరి గురించి తెలిసిన హరికృష్ణ గారు కనీసం ఇప్పుడైనా వీడు బాగుపడే రోజులు వచ్చాయనుకొని ఆలస్యం చేయకుండా వెంటనే హాస్టల్లో చేర్చారు ఆ సమయంలోనే లక్ష్మిగారి సోదరుడు మరణించడంతో కొన్ని నెలల పాటు లక్ష్మిగారు నిమ్మకూరులోనే ఉండిపోవాల్సి వచ్చింది అప్పటి వరకు వందకి కనీసం ఎనభైకి పైగా మార్క్స్ తెచ్చుకునే కళ్యాణరామ్ గారు కనీసం నలభై మార్కులు తెచ్చుకోవడానికి కూడా కష్టపడాల్సి వచ్చేది విషయం తెలిసిన లక్ష్మి గారు ఇంటికి ఫోన్ చేసి ఏంటి ఎంత చండాలంగా చదువుతున్నారు ముగ్గురు నేను బయలుదేరి వస్తున్నానని చెప్పడంతో మళ్ళీ ముగ్గురులో హడలు మొదలైంది చదువు అంటే ఎంతో ఇష్టం ఉండి కూడా చిన్న వయసులోనే పెళ్ళవడంతో తాను చదువుకోలేకపోయిన లక్ష్మీ గారు తన పిల్లల చదువు విషయంలో చాలా కఠినంగా ఉండేవారు మరోవైపు హరికృష్ణ గారి పిల్లలతో పాటు నందమూరి కుటుంబంలో పిల్లలకు సంగీతం నేర్పించడానికి ఎన్టీఆర్ గారి ఇంటికి వచ్చేవారు షాల్ని ఆ క్రమంలోనే హరికృష్ణ గారితో షాలిని గారికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారి ఇద్దరూ సహజీవనం చేద్దాం అనుకునే వరకు వెళ్ళింది అయితే వారి విషయం ఇంట్లో తెలిసిపోవడంతో షాలిని గారిని టీచర్గా తొలగించింది నందమూరి కుటుంబం హరికృష్ణ గారి మొదటి భార్య గారు ఈ విషయంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు అప్పటికే హరికృష్ణ గారికి ఇద్దరు కుమారులతో పాటు ఆ సమయంలో కుమార్తె సుహాజన్ గారు కూడా లక్ష్మి గారి గర్భంలో ఉన్నారు మరోవైపు షాలిని గారితో అప్పటికే సహజీవనం చేస్తున్న హరికృష్ణ గారికి షాలిని గారిని విడిచిపెట్టడం అన్యాయం అనిపించింది గారు కూడా నా జీవితంలో హరికృష్ణ గారికి తప్ప మరో వ్యక్తికి స్థానం లేదని ఫిక్స్ అవ్వడంతో ఈ సంఘర్షణ అనుభవించడం కంటే విషయాన్ని పరిష్కరించడమే మంచిది అనిపించి ధైర్యంగా విషయం ఎన్టీఆర్ గారికి చెప్పారు ఆయన ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తల్లి బసవతారకం గారు కూడా ఈ నిర్ణయంతో ఇబ్బంది పడ్డారు ఇక లాభం లేదని భావించిన హరికృష్ణ గారు డైరెక్ట్గా తన భార్య లక్ష్మి గారికి విషయం చెప్పి తప్పు అంగీకరించి శాలిని గారి పరిస్థితి కూడా వివరించారు ఏ భార్య అయినా విపరీతమైన మానసిక క్షోభ అంతలేని వ్యధ అనుభవించే అలాంటి విషయాన్ని కూడా సహించిన లక్ష్మి గారు తన భర్త పడుతున్న అంతర్వందనాన్ని గుర్తించి మౌనంగా ఉండిపోయారు హరికృష్ణ గారు షాలిని గారిని పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు కానీ కుటుంబంలో ఎవరూ కూడా షాలిని గారితో బంధాన్ని అంగీకరించలేదు పరోక్షంలో పలు విధాలుగా విమర్శించారు అందుకే ఆ ఇబ్బందికరమైన పరిస్థితిని షాలి గారు ఎదుర్కోకూడదని భావించి షాల్ని గారిని కుటుంబానికి పూర్తి దూరంగా ఉంచారు హరికృష్ణ గారు అందుకే షాల్ని గారిని నందమూరి కుటుంబానికి సంబంధించిన ఎలాంటి ఫంక్షన్స్కి హాజరయ్యేవారు కాదు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే హాజరయ్యి ఆనందంగా గడిపే పరిస్థితులు ఉండేవి కాదు అయితే ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం గల లక్ష్మి గారు గారితో కానీ జూనియర్ ఎన్టీఆర్ గారితో కానీ ఎప్పుడూ పరుషంగా కూడా మాట్లాడేవారు కాదు పైగా తన పిల్లలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఎంతో ప్రేమగా చూసుకునేవారు హరికృష్ణ గారికి ఎప్పుడూ ఒక కోరిక ఉండేది నా మొదటి భార్య రెండవ భార్య పిల్లలు అందరూ కలిసి ఉండాలని ఆ కోరిక రెండు వేల పదిహేడులో జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా కళ్యాణ్ రామ్ గారు నిర్మాతగా జైలవ్ సినిమా నిర్మించడం ఆ సినిమా ప్రారంభోత్సవానికి కళ్యాణ్ రామ్ గారి తల్లి లక్ష్మి గారు ఎన్టీఆర్ గారి తల్లి షాన్లి గారు రావడంతో ఎంతో ఆనందపడ్డారు హరికృష్ణ గారు అలాగే నానక ప్రేమతో ఆడియో ఫంక్షన్లో ఎంతో ఎమోషనల్గా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ తలుచుకుంటూనే ఉంటారు నందమూరి అభిమానులు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన నెల్లూరు జిల్లా కావలిలో ఒక వివాహానికి హాజరవ్వాలని బయలుదేరి నల్గొండ జిల్లా నార్కెట్పల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ గారు మరణించారు అంతే లక్ష్మి గారు గుండె నబిసేలా రోదించారు ఆమె నాపడం ఎవ్వరి తరం కాలేదు కానీ ఎంతో నిబ్బరంగా కష్టాన్ని దిగమింగుతూ తన కుమారుడు కళ్యాణరామ్ గారికి కుమార్తె సుహాసిని గారికి కూడా ధైర్యాన్నిచ్చారు లక్ష్మి గారు అయితే తన పెద్ద కుమారుడు జానకిరామ్ గారు భర్త హరికృష్ణ గారు ఒకే విధంగా యాక్సిడెంట్లో మరణించడం లక్ష్మి గారి జీవితంలో తీరిన లోటుగా మిగిలింది కానీ తన మరో కుమారుడు కళ్యాణ్ రామ్ గారు కుమార్తె సుహాసిని గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసిమెలిసి ఉంటూ లక్ష్మి గారికి ఆ లోటు తీర్చేలా చేస్తున్నారు ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న వినపం మన బ్లాగ్స్ ఛానల్ రూపమ్మ కబుర్లు కూడా తప్పకుండా చూడండి ఆ ఛానల్ను కూడా మన ప్రాక్స్ లాగే ఆదరించి మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకోను ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్ థ్యాంక్ యూ